సివియ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వాస్తు జ్యోతిష సంస్థలతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కార మార్గాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు సంఖ్య, ఆగమ గణిత శాస్త్ర పండితులు డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. గురుగారు నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకం తెలుసు. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరం ఓం శ్రీ మాత్రీ నమః. అలాగే గురుగారు, ముందుగా ఇవాళ్ళ పంచాంగం గురించి తెలియజేస్తారు. తప్పకుండా. స్వస్తి శ్రీ వ్యవహారిక చాంద్రమానైన శార్వర్ణామ సంవత్సరం అలానే దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళ ద్వాదశి సాయంత్రం 4:52 వరకు ఉంటుంది. అనురాధ నక్షత్రం ఉదయం 10:50 వరకు ఉంటుంది. ఈ రోజున దుర్ముహూర్తం సాయంత్రం 4:19 నుంచి ప్రారంభమై అలానే 5:03 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 12:58 నుంచి కూడా ప్రారంభమై 2:28 వరకు ఉంటుంది. అలానే గండయోగ మధ్యాహ్నం 11:50 వరకు ఉంటుంది. అలానే తైతుల కరణం సాయంత్రం 4:52 వరకు ఉంటుంది. అలాగే గరిజ కరణం రాత్రి 3:41 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:25 నుంచి ప్రారంభమై 5:48 వరకు ఉంటుంది. అభిజిత లగ్నం మధ్యాహ్నం 11:53 నుంచి ప్రారంభమై 12:37 వరకు ఉంటుంది. ఈ రోజున ఇంగ్లీష్ కాలమానం ప్రకారంగా 10 జనవరి ఈ రోజున ఆదివారం అయింది. ఈ రోజున పంచాంగ వివరాలు ఇవి. అలాగే గురుగారు, ఇక ద్వాదశ ఫలితాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలియజేయండి. ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాసిన మన మేషరాశిని ఒకసారి అనాలిసిస్ చేస్తే, పరిశీలన చేస్తే వాళ్ళ యొక్క ప్లానటరీ యొక్క పొజిషన్ ఎలా ఉంది, గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేస్తే మనకి గురువు శని యొక్క సంచారం అనేది కూడా మకర రాశిలో సంచారం, అలానే గురువు శనితో పాటు బుధుడు కూడా మరి మకర రాశిలో సంచారం జరగటం అనేది ఉంది. అలానే రవి శుక్రుడు అనేవాళ్ళు కూడా మరి ధనుసు సంక్రమణలో ధనుసు రాశిలో కూడా మరి ఉన్నారు. అయితే ఇక్కడ మనకి 14 నుంచి కూడా కొన్ని మార్పులు అనేవి వస్తాయి. ఎప్పుడు కూడా ధనుసు రాశి నుంచి కూడా మరి మకర రాశిలోకి రవి సంచారం చేయటం వల్ల మకర సంక్రాంతిగా మనం చెప్పుకుంటాం. అందువల్ల ఈ వారంలో యొక్క ఫలితాలన్నీ కూడా కొన్ని విభిన్నంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే మొట్టమొదటిగా మనం మేషరాశిని ఒక్కసారి అనాలిసిస్ చేస్తే మేషరాశి వాళ్ళకి హెల్త్ పరంగా కొంతగా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ వాహనాల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండి, ఏదైనా సరే గొడవల విషయంలో చాలా జాగ్రత్తగా లౌక్య విధానంగా ఉండటం ఒకటి, ఏదో కూడా కాంట్రవర్షన్ లేకుండా కాంప్రమైజింగ్గా ఉండటం అనేది చాలా బెస్ట్. ఎందుకంటే ఏదైనా సరే వివాదాలు ఉన్న వ్యక్తి వివాదాలు ఏదన్నా జరుగుతున్నా కూడా దానికి సంబంధించిన విషయాలకి లైట్గా తీసుకుని ముందుకెళ్తేనే వాళ్ళు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే బిజినెస్ పీపుల్ కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ప్రాబ్లమాటిక్స్ ఏదన్నా ఉంటే దాన్ని మరి సొల్యూషన్ అనేది చేసుకుని ముందుకెళ్ళటం వల్ల ఏదైనా సరే వివాదాలు ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇప్పుడు కూడా పనికిరాదు. ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించిన క్రైసిస్ కానీ ఏదైనా ఉంటే కూడా దాన్ని చిన్నగా సాల్వ్ చేసుకోవటం అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళు తప్పకుండా ఓవరాల్గా మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి కదా, ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలా అనుకూలంగా ఉండే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి మార్పులు అనేవి లేవు వీళ్ళకి. తప్పకుండా వీళ్ళు ఉత్తర దిక్కులో ప్రయాణం చేయటం వల్ల సత్ఫలితాలు జరిగే అవకాశం, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, ఇక వృషభ రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా వాళ్ళు కూడా సేమ్ హెల్త్ పరంగా చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మనం గోచారీత్య ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ జన్మరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా పనులన్నీ కూడా డిలే అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అదొకటి మానసికంగా సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఈ వారంలో కూడా ఏదన్నా సరే ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తుండగా ఆర్గ్యుమెంట్స్లో కొన్ని ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లమాటిక్స్ వస్తూ ఉంటాయి సహజంగా, అంటే సమస్యలనే వస్తూ ఉంటాయి. కానీ ఆ సమస్యలకి ఎదురీత చేసి ముందుకు వెళ్ళటం అనేది మానవుడి యొక్క ధర్మం. కాబట్టి అందువల్ల వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చిక్కులు ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. భగవాన్ యొక్క నామస్మరణతోటి వాళ్ళు ముందుకు వెళ్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు తప్పకుండా ఫ్యామిలీ పరంగా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళని సొల్యూషన్ చేసుకుని ముందుకు వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాదు తప్పకుండా వీళ్ళు దక్షిణ దిక్కులో ప్రయాణం చేయటం, అలానే సర్ప అంటే నాగదేవతను ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, మిథున రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తే? మిథున రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది. పాజిటివ్ రిజల్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉండదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన పిల్లలు కానీ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కానీ బంధువులతోటి
వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళతో సఖ్యతగా ఉంటారో ఆ విషయాలు మనకి ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే సహాయ సహకారాల్లో హెల్పింగ్ నేచర్ విషయంలో చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉండదు. అయితే హెల్త్ పరంగా కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది. హెల్త్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రజెంట్ వాళ్ళకి హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉంటే ఓవరాల్గా వాళ్ళకి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల వాళ్ళకి సత్ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, కర్కాటక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, మనకి వీళ్ళు కూడా హెల్త్ పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం, వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మిలిటరీ కానీ, నేవీ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా ఆరోగ్య పరంగా హెల్త్ పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే వాళ్ళకి లైఫ్లో అనుకున్న పనులన్నీ కూడా గోల్ సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయితే సంతాన పరంగా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు వాళ్ళ యొక్క మ్యారిటల్ స్టేటస్ కానీ, మ్యారేజ్ లైఫ్ విషయాల్లో కానీ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా వీళ్ళు భగవంతుని ఆరాధన చేయాలి. తూర్పు దిక్కులో ప్రయాణం చేయడం, సూర్యుడి యొక్క నమస్కారం అంటే సూర్య నమస్కారాలు ఉంటాయి, సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, సింహరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? సింహరాశి యొక్క ఫలితాలు చూస్తే వీళ్ళకి ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చిన్న విషయాన్ని వచ్చినా కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అలానే ఫైనాన్షియల్ సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఫైనాన్షియల్ క్రంచ్ అనేది ఎక్కువగా రావడం, ఫైనాన్షియల్ క్రైసిస్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. అలానే ఎడ్యుకేషన్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా చదువుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ గత వారంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళకి సాల్వ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది లేదు. వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆలోచన, సైకలాజికల్గా ఎలాంటి ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు. వాళ్ళు భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, అలానే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, అలానే పడమల దిక్కులో ప్రయాణం చేయటం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, కన్యారాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? కన్యారాశి వాళ్ళకి ఉన్నటువంటి మారిపోయే దృశ్యాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆకస్మికంగా కొన్ని మార్పులు ఉంటాయి, అంటే చేంజెస్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చేంజెస్ ఒకటి, ఎంచాంటింగ్ ఆకర్షణ స్వభావం అనేది ఎక్కువగా తగ్గటం అనేది ఎక్కువగా ఉండటం ఒకటి. అంటే వాళ్ళ గతంలో ఏదైతే ఎంచాంటింగ్ ఆకర్షణ అనేది, అట్రాక్షన్ అనేది ఉందో, ఆ అట్రాక్షన్ అనేది తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటుంది. ఏమిటి కారణం అంటే, వాట్ ఈస్ ద రీజన్ అంటే, వాళ్ళకి వెరాసిటీ అంటే వాళ్ళకి నిజాయితీ అనేది తగ్గే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఏదైతే నిజాయితీ అనేది మనకు ముందు తీసుకుని వెళుతుంది, అంటే మన క్యారెక్టర్ అనేది మనకి ఎవరు ఏ మనిషికైనా కూడా మనకి ఎడ్యుకేషన్ పరంగా కాకుండా, నాలెడ్జ్ పరంగా కాకుండా ముందు క్యారెక్టర్ అనేది ముందుకు వెళుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్పు, వాళ్ళు వేసే స్టెప్పు కూడా చాలా, అంటే మాట్లాడేటప్పుడు కానీ గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మాట్లాడకూడదు. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి వాళ్ళు కేర్ తీసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు, సుఫలితాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల తప్పకుండా భగవంతుని ఆరాధన చేయాలి. వీళ్ళు తప్పకుండా అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల, ఆంజనేయ స్వామిని కూడా ఆరాధన చేయడం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, తులారాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? తులారాశి వాళ్ళకు వచ్చి ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే వాళ్ళు డబ్బు అనేది ఇస్తారో, ఆ డబ్బు రాక వాళ్ళు ప్రాబ్లమాటిక్ అయ్యి, సమయానికి నేను ఒక హౌస్ పర్చేజ్ చేస్తున్నాను, హౌస్ మరి ఏదైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేజ్ చేస్తున్నాను అనే విషయంలో వాళ్ళకి సమయాభావం వల్ల, సమయం అనుకూలంగా రాకపోవడం వల్ల వాళ్ళకి డబ్బు అందే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఒక సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం ఏదన్నా సరే ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి వాళ్ళు ముందుకు వెళ్తే వాళ్ళకి సత్ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. స్టూడెంట్స్కి ఎవరైతే కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్తున్నారో, వాళ్ళ ప్రశ్నలో వాళ్ళకంతా కూడా విక్టరీ జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వీళ్ళు తప్పకుండా భగవంతుని ఆరాధన చేయాలి. ఆ భగవంతుని ఆరాధన చేసేటప్పుడు తప్పకుండా కార్తవీర్యార్జున సంబంధించిన ఆరాధన చేయడం వల్ల శత్రుదోషం అనేది బాగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఆరాధన చేసి వాళ్ళు ముందుకెళ్తే సత్ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, వృశ్చిక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? వృశ్చిక రాశి వాళ్ళు ప్రయాణాలు చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ధన సంపాదన విషయంలో కూడా అనుకూలంగా ఉండే పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఆర్థిక పరంగా చాలా సంవత్సరాల పాటు కూడా ఇల్నాటి శని యొక్క ప్రభావంతో మనకి గోచారరీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకి తొలగిపోయి ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం అనేది ఈ వారంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు
ప్రతి విషయాన్ని కూడా మరి అంత లోతుగా ఇన్డెప్త్గా ఆలోచన చేయకుండా మరి కొన్ని కొన్ని విషయాలు ఇన్డెప్త్గా పరిపూర్ణంగా ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఇన్డెప్త్గా ఆలోచన చేస్తే కూడా మనం ముందుకు వెళ్ళలేని స్థితి అనేది చాలా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా లైట్గా తీసుకొని ముందుకు వెళితేనే యోగం అనేది కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళు ఆలోచన చేయకుండా ప్రత్యేకంగా గణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల, గణపతిని గరికతో పూజ చేయటం, అలానే గణపతి పాశుపతాస రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల వీళ్ళకి సత్ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అమ్మా. అలాగే గురుగారు, ధనుసు రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? ధనుసు రాశి వాళ్ళకి హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే శరీరం అనేది ఏంటంటే బాడీ అనేది ఉష్ణం ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫీవర్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే లాంగ్ రన్లో ఉన్న డిసీజెస్ ఎవరైతే ఉంటారో, షుగర్ బీపీ వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి వాళ్ళకి ఏదైతే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిసీజ్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఉన్నా కూడా మార్పు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే మనకి డిసీజ్ వచ్చిన తర్వాత ఎంబటే రియాక్ట్ కావటం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రియాక్ట్ కాలేదనుకోండి, నెగ్లెక్ట్ చేస్తే కూడా ప్రతి విషయాన్ని కూడా జీవితంలో ప్రతి సంఘటన కూడా ఇన్సిడెంట్ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్లన్నీ కూడా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ కాకుండా మనం చూసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో తప్పకుండా వీళ్ళు సూర్యభగవాన్ ఆరాధన చేయటం, అలానే అంగారకుడు సంబంధించిన ఆరాధన చేయటం వల్ల కూడా, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా హెల్త్ పరంగా ఉండే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ పరంగా వీళ్ళకి పాజిటివ్ ఉందని చెప్పవచ్చమ్మా. అలాగే గురుగారు, మకర రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? మకర రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా వాళ్ళకి కొంత అబ్సెషన్స్ ఎక్కువగా ఉండటం ఒకటి, వాళ్ళు ఏదైనా సరే మాట్లాడేటప్పుడు కూడా కొంత ప్రాబ్లమాటిక్స్ ఉండటం ఒకటి, ఆ ప్రాబ్లమాటిక్స్తో పాటు కూడా వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ దేశకాలమాన పరిస్థితుల ప్రకారంగా కూడా కొన్ని కొన్ని మార్పులు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు కూడా ఏదైతే మార్పు జరగాలని కోరుకుంటున్నారో ఆ మార్పుతో పాటు మనం కూడా మారటం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ వారంలో కొన్ని ప్రత్యేకంగా స్పెషల్గా ఒక చేంజెస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ చేంజెస్ రావటం ఒకటి, ఎమినెంట్ పర్సన్స్ని, స్కాలర్స్ లాంటి వాళ్ళందరినీ కూడా కలవటం అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి మేధాశక్తి అనేది బాగా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా వీళ్ళు మరి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం ఒకటి, పవమాన సూక్తంతో హోమం చేసుకోవటం ఒకటి, అలానే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరస్వతి సూక్తంతో హోమం చేసుకోవటం వల్ల చాలా అనుకూల ఫలితాలన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ దాన్ని చేయలేకపోతారు ఎడ్యుకేషన్ మీద. కాబట్టి వేరే వ్యాపకాలు, రకరకాల వ్యాపకాలు ఉంటాయి, ఆ వ్యాపకాలు ఉన్నా కూడా దాన్ని కొద్దిగా రిమూవ్ చేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి భగవంతుని ఆరాధన చేయటం, అలానే తప్పకుండా శుభ ఫలితాలకు ఎప్పుడు కూడా ఒక రోడ్ మ్యాప్ అనేది గీసుకొని మనం ముందుకెళ్తే జీవితంలో పైకి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, కుంభరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారు? తప్పకుండా. కుంభరాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా వాళ్ళకి మరి గోచారీత్యా ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వస్తుందని చెప్పవచ్చు. అలానే ఆర్థిక పరంగా ఏదైతే సంక్షోభం అనేది ఉంటుందో ఆ ఆర్థిక పరంగా సంక్షోభాన్ని కూడా వాళ్ళు ఓవర్కమ్ చేసే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అంటే కొంతవరకు మాత్రమే చేయగలుగుతారు, కానీ పరిపూర్ణంగా కంప్లీట్లీ డెఫినెట్లీగా అలా చేసే అవకాశాలు లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ విషయంలో. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా కొద్దిగా కొన్ని మార్పులు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క రిలేషన్ అనేది కూడా ఒక స్ట్రగుల్గా ఉండే అవకాశం ఉంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకునే దిశలోనే ఉండాలి. అలా దిశలో మనం లేదనుకోండి, ఆ డైరెక్షన్లో లేదనుకోండి, ఎప్పుడైనా సరే మనుషులు దూరం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడు కూడా దూరం కాకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దూరం అయ్యారనుకోండి మనం ఏం చెప్పలేము దాని గురించి. అలాగా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే భగవంతుని ఆరాధన చేయాలి. అలానే గురువు దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం కానీ, అలానే రాఘవేంద్ర స్వామి యొక్క పారాయణం చేయటం కానీ, శ్రీ సాయినాథుడిని కొలవటం కానీ, గురుముఖత అంటే గురువుని అందరిని కూడా పూజించడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, ఇక చివరిగా మీనరాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? మీనరాశి వాళ్ళకి ప్లానటరీ యొక్క పొజిషన్ చూస్తే, గ్రహగమన గతులు చూస్తే వాళ్ళకి మరి గురు శనుల యొక్క యోగం అనేది చాలా బాగుంది. అంటే ఏకాదశ స్థానంలో గురువు శని ఉన్నాడు, వాళ్ళకి చాలా ప్లానటరీ పొజిషన్ అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే భార్యాభర్తల, వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. అలానే వీళ్ళకి బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటారు. అయితే కొన్ని కొన్ని ప్రాబ్లమాటిక్స్ వచ్చి వీళ్ళు సైకలాజికల్గా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఆ డిప్రెషన్ త్వరగా ఫాస్ట్ మూవింగ్ తోటి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. సహజ సిద్ధంగా ఏమిటంటే
మీనరాశిలో ఎవరైనా సరే మనకు భర్త చాట్లో కానీ గోచారిత్య కానీ మీనరాశి యొక్క జాతకంలో అంటే మన హారోస్కోప్ను అనాలిసిస్ చేస్తే ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ తోటి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా విషయాలు వచ్చినా కూడా త్వరగా ఫాస్ట్గా వాళ్ళు ఈ వారంలో కానీ మొన్న పోయిన వారంలో కానీ తర్వాత రోజుల్లో కానీ ఎప్పుడైనా సరే మీనరాశిని మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు లైట్గా తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు బాధపడతారు. బాధపడుతూ ఉన్నా కూడా తర్వాత రోజుల్లో ఏంటంటే అది తగ్గిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి కెపాసిటీ క్యాపబిలిటీ అనేది మీనరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా మరి మీనరాశికి అధిపతి గురువు కాబట్టి ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా డిక్రీజ్ అయ్యే అవకాశం అనేది ఉండదు. ప్రస్తుతం వాళ్ళ గోచారీత్యా కూడా అద్భుతంగా ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. భగవంతుని ఆరాధన వల్ల వాళ్ళకి తప్పకుండా మరి పరమేశ్వరుడు యొక్క ఆరాధన అలానే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల వాళ్ళకి తప్పకుండా ఖచ్చితంగా మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, ఇక మనతో మాట్లాడడానికి కాల్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 చెప్పండి మేడం. మీరే చెప్పాలమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి మేడం. పేరు? శ్రీవాణి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 అక్టోబర్ 3 మేడం, ఆదివారం నాడు పుట్టింది మేడం. 3 అక్టోబర్ 1999? అవును మేడం. సమయం? 10:30 నుంచి 10:30 లోపల మేడం. ఉదయమా రాత్రమా? ఉదయం మేడం, ఆదివారం రోజు. ఎక్కడ జన్మించారు? నంద్యాలలో మేడం. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాపకు వివాహం ఎప్పుడు అవుతుంది, ఆ అమ్మాయి మనసు సరిగా లేదు మేడం, దాని గురించి గురువు గారిని కనుక్కున్నామని. అలాగేమ్మా, నేను ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 3 అక్టోబర్ 1999, సమయం వచ్చేసి 10:00 నుంచి 10:30 లోపు అన్నారు ఉదయం. అవును మేడం. అలాగేమ్మా, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగేమ్మా, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. 10:00 నుంచి 10:30 మధ్యలోనా? ఉదయం పూట. అవును గురుగారు. చెప్పండి అమ్మా, ఏం ప్రాబ్లం వచ్చింది? పాప జాతక పరంగా మీరు ఇచ్చిన డేటా ప్రకారంగా అయితే జాతక పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వచ్చినాయమ్మా. మ్యారేజ్ సంబంధించిన ప్రాబ్లమాటిక్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. సంబంధం ఎందుకంటే మానసికంగా కొంత సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతక పరంగా. అలానే 6th ప్లేస్లో కూడా మరి గురువు శని యొక్క కాంబినేషన్ బాగా ఎక్కువగా ఉంది. అలా ఉండటం వల్ల కూడా సైకలాజికల్గా ఏది కూడా పర్టికులర్గా చెప్పలేని స్థితి బాగా ఎక్కువగా ఉండటం ఉంటుంది. అలానే శుక్రుడు కూడా పెద్దగా అనుకూలంగా లేడు జాతకంలో. లగ్నంలో కూడా కుజుడున్నాడు. ఖచ్చితంగా ఇది అమ్మాయికి దోషాలనేవి తొలగిస్తేనే మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో బాగా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ సంబంధించిన ట్రబుల్ అనేది బాగా ఎక్కువగా ఉందమ్మా. అంటే సంబంధం చూసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త ఉండాలి, లేకపోతే ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి కొద్దిగా అనుకూలంగా లేదు జాతకపరంగా. అందులో జన్మ లగ్నంలో కూడా కుజుడు ఉండటం వల్ల కొంత ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క రెమెడీస్ అనేవి మీరు చేయండి అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం దశ కూడా పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా దానికి సంబంధించిన భృగుపాశుపతాస్త్ర అభిషేకం, అంగారక పాశుపతాస్త్ర అభిషేకం, అలానే గురుశనుల యొక్క దోషాన్ని మీరు తొలగించుకొని ముందుకు వెళ్ళండి అమ్మా. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నా పేరు సైదయ్య అండి. సైదయ్య గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18వ తారీఖు. ఓకే. 11వ నెల, 1976. ఓకే. సమయం? మధ్యాహ్నం 2:40. 2:40 అంటున్నారా? అవునండి, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్కల్ ప్రాబ్లం. రైట్. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వినండి. 18వ తారీఖు 11వ నెల 1976. సమయం వచ్చేసి 2:40 మధ్యాహ్నం. మ్యారిటల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. గురువు గారు నమస్కారం. నమస్కారం. ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను ప్రైవేట్ టీచర్ అండి. నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. నా భార్య నాతో గొడవపడి 2 సంవత్సరాల నుంచి గొడవ నడుస్తుంది. మొన్న ఒక 4 నెలల క్రితం వెళ్ళిపోయింది, రానంటుందండి. మీరు ఎక్కడ ఉంటారు? బేతవాళ్ళండి, సూర్యాపేట దగ్గర. బేతవాడు. జాతక పరంగా దోషం అని మీరు? తల్లిదండ్రులు చాలా పూర్ అండి, వాళ్ళు చూసుకోకుండా అంత మొత్తం వెళ్ళిపోయి రానంటుంది. కరెక్ట్ అయ్యా. మీరు ఏం టీచరు, మరి ఏం సబ్జెక్ట్ చదువుతుంటారు? ఎంఏ బిఎడ్ అంటే సోషల్ సబ్జెక్ట్ అండి. సోషల్ సబ్జెక్ట్ చదువుతుంటారు. ఓకే.
మీకు ఆమె బర్త్ చార్ట్లో ఏంటంటే వీనస్ ప్లానెట్ అనేది అనుకూలంగా లేదయ్యా. వీనస్ ఏంటంటే మనకి కళత్రకారకుడు అంటాం మనం జ్యోతిష్ శాస్త్రరీత్యా. ఈ కళత్రకారకుడు ఎప్పుడు కూడా మ్యారిటల్ స్టేటస్ని శాసించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. మ్యారేజ్ లైఫ్ని మరి అనుకూలంగా ఉందా లేదా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని చెప్తుంటారు, ఇండికేషన్ అనేది వస్తుంటుంది. కాబట్టి మనకి వీనస్ ప్లానెట్ అనేది అనుకూలంగా లేదు. మీ జాతకంలో ఏంటంటే శుక్రగ్రహం అనేది మూలా నక్షత్రంలో కేతు నక్షత్రంలో ఉంటాడు, కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుకూలత అనేది జాతకపరంగా లేదు. ఎందుకంటే మీరు ఫస్ట్లో చూపించుకున్నారో చూపించుకో తెలియదు, కానీ మీకు సప్తమాధిపతి కూడా పెద్దగా అనుకూలంగా లేదు. ఎందుకంటే సప్తమాధిపతి బుధుడు రవితోటి కుజుడితోటి కంజంక్షన్ అయ్యాడు. ఆ కంజంక్షన్ కావటం వల్ల వైవాహిక జీవితం అనేది మ్యారిటల్ స్టేటస్ అనేది బాగా నెగిటివ్గా బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీనికి రెమెడీస్ అనేవి మీరు ఫాలో కాండి, రెమెడీస్ చేసుకుని ముందుకెళ్ళండి. లేకపోతే ఏంటంటే జీవితంలో ఏంటంటే ఊరికే టైం వేస్ట్ తప్పితే ఏమి ఉండదు అక్కడ. అందువల్ల దానికి సంబంధించిన రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా స్పెషల్గా చేసుకుని ముందుకు వెళ్ళండి. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం, మా బాబు గురించి మేడం. పేరండి? మోహన్ మేడం. మోహన్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 నవంబర్ 1999 మేడం. 30 నవంబర్ 1999 మేడం. నవంబర్ 1999. సమయం? నైట్ 10:26 మేడం, విజయవాడ. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? జాబ్ గురించి మేడం. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వినండి. 30వ తారీఖు 9వ నెల 1999. సమయం వచ్చేసి 10:26 రాత్రి. నెల నవంబర్ మేడం. ఎస్. ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. 30/11 మేడం. 30/11/1999. అవును మేడం. 10:26 రాత్రి. అవును మేడం. ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవును మేడం. అలాగేనండి, గురుగారితో మాట్లాడుతున్నాను. గురుగారు మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? జాబ్ వచ్చింది గురు, బీటెక్ అయిపోయింది గురు. బీటెక్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. క్యాంపస్లో జాబ్ వచ్చింది గురుగారు, ఇంకా పోస్టింగ్ రాలేదు. సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు గురుగారు, వచ్చే నెల ఎగ్జామ్స్ ఉన్నాయి. మీ వాడి జాతకంలో ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ అనేది మీరు కరెక్షన్ చేసుకోండి. ఖచ్చితంగా జూపిటర్ ప్లానెట్ సాటర్న్ తోటి కొంత కంజంక్షన్ అయ్యి మేషరాశిలో ఉంది. అలానే జాతకపరంగా కూడా కొంత మానసికంగా కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి మీరు వీలైతే తప్పకుండా బృహస్పతి పాశుపతాస్ రుద్రాభిషేకం అనేది చేసుకోండి. చేసుకోవటం వల్ల ఏంటంటే కొంచెం మనం ఏదైతే కొంత మెరుగుపడటం, మనం ఏదైతే కొద్దిగా హారోస్కోప్ ప్రకారంగా ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ ఉంటుందో ఆ ప్రాబ్లమాటిక్ మనం సొల్యూషన్ చేసుకోవాలి. అంటే సాల్వేషన్ చేసుకుంటేనే మనకు మంచిగా అనుకూలంగా ఉండే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా దీని విషయంలో కొంత గురుశనుల యొక్క దోషాన్ని మీరు తొలగించుకుని ముందుకు వెళ్ళండి, అప్పుడు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. పేరు? ప్రియాంక. డేట్ ఆఫ్ చెప్పండి. 21 మార్చ్. ఓకే. 1997. సమయం? 5:50 మార్నింగ్. 5:00. ఓకే. ఎక్కడ జన్మించారండి? మహబూబ్నగర్. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ గురించి, కొంచెం ఇంట్లో గొడవలు కూడా అవుతున్నాయి వాటి గురించి. అలాగే అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 21 మార్చ్ 1997. సమయం వచ్చేసి 5:50 ఉదయం. వివాహం గురించి, ఇంట్లో పరిస్థితుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే అమ్మ, గురుగారితో మాట్లాడండి. 5:50 ఎప్పుడమ్మ? ఉదయం. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పండి. నమస్తే గురు. నమస్కారం. ఎక్కడ? మహబూబ్ నగర్ లో ఉంటారా? ఎవరిది జాతకం? మీదేనా? ఓకే. జాతకపరంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా బాగా. ఎందుకంటే మీ వివాహానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎక్కడ జాతకం చూపించలేదమ్మా? లేదు గురు గారు, అంటే ఇప్పుడు నేను ఫర్దర్ గా స్టడీస్ చేయాలనుకుంటున్నాను, పిహెచ్డి చేయాలా. మా ఫాదర్ ఏమో ఖచ్చితంగా చేసుకోవాలని ఇంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మా నాన్నమ్మ వాళ్ళు కూడా స్టడీస్ డిస్టర్బెన్స్ అవుతుంది, నాకు ఇట్లా చేసుకోవాలని లేదు. వాళ్ళ నుండి డైలీ స్టార్ట్ వస్తుంది, ఇల్లు అమ్ముతాము అట్లా అట్లా అని వస్తుంది గురుగారు. అయితే నాకు ఎట్లా అంటే స్టడీస్ కంటిన్యూ చేయాలని ఉంది, ఇంట్లో ఏమో ఇట్లా డిస్టర్బెన్సెస్ ఉంటే ఎట్లా అని ఇట్లా టెన్షన్ గా ఉంది. మీరు ఏం పీజీ చేశారమ్మా? క్వాలిఫికేషన్?
మైక్రోబయాలజీ సార్. ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేశారు. ఓకే, ఎంఎస్సి మైక్రోబయాలజీ చేశారు, పిహెచ్డికి అప్లై చేశారు, పిహెచ్డి చేయాలని. మీ ఇంట్లో వాళ్ళేమో ఓవరాల్గా మ్యారేజ్ చేద్దాం, సెటిల్మెంట్ అవుతారని వాళ్ళ డిజైర్. ఒకటమ్మా, ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ముందుకు వెళ్ళచ్చు, తప్పేం లేదు. కానీ ఏమిటంటే మ్యారేజ్ లైఫ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఎందుకంటే లైఫ్ స్పాన్ అనేది గతంలో కంటే కూడా ఇప్పుడు మరి తగ్గిపోయింది. ఎందుకంటే అదివరకు రోజుల్లో గతంలో చాలామంది కూడా 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే 60, 70 అరౌండ్ అనేది చాలా జాగ్రత్త తగ్గిపోయింది. అది అంటే ఇంక్రీజ్ కావటం డిక్రీజ్ అనేది అవుతుంది. కాబట్టి మ్యారిటల్ స్టేటస్, మ్యారేజ్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషను ఇంపార్టెంటే, పిహెచ్డి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, దానిలో ఏం నేను చెప్పను. కానీ అయితే ఇక్కడ మీరు మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా చదువుకోవటం అనేది నీడ్. తప్పకుండా చదువుకోవచ్చు, ప్రాబ్లమాటిక్ ఏం లేదు. ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు మ్యారిటల్ స్టేటస్ విషయంలో, మ్యారేజ్ సంబంధించిన లైఫ్లో ప్రాబ్లమాటిక్ స్ట్రగుల్ అనుభవించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీనస్ ప్లానెట్ బాగా ఎక్కువగా సాటర్న్తోటి, కేతుతోటి, అలానే సన్ ప్లానెట్ తోటి కన్జంక్షన్ అయింది. ఈ కన్జంక్షన్ కావటం వల్ల ఏంటంటే మ్యారిటల్ స్టేటస్లో కొంచెం మొండి పట్టుదలగా ఉండటం ఒకటి, అలానే లౌకిక విధానం లేకపోవటం ఒకటి, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీకు ద్వితీయ స్థానంలో ఈ ప్లానెట్స్ యొక్క పొజిషన్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల ప్రాబ్లమాటిక్ అయింది. కాబట్టి తప్పకుండా మీరు పిహెచ్డి చేయండి, కానీ మ్యారిటల్ స్టేటస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యారేజ్ అనేది కూడా ఎలా ఉంటుందంటే మనకు ఒక ఏజ్ ఉంటుంది, సర్టన్ ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్లో పిల్లలు కలగాలి, చిల్డ్రన్స్ ఉండాలి. మరి వాళ్ళు వృద్ధాప్యం వచ్చేటప్పటికల్లా, ఎప్పుడైతే మనకి వృద్ధాప్యం వచ్చేటప్పటికల్లా వాళ్ళు అనుకూలంగా ఉండాలి, మనకు వయసుకు తగ్గట్టు కూడా ఉండాలి. ఎందుకంటే మరీ ముసలి వాళ్ళు అయ్యారనుకోండి, పిల్లలు చిన్నపిల్లలు అయితే కూడా ప్రాబ్లమాటికే. అది ఎప్పుడు తెలుస్తుందంటే తర్వాత ముందుకు వెళ్ళే రూట్లో, ఇన్ ఫ్యూచర్లో తెలిసే అవకాశం ఉంటుంది, ఇప్పుడు తెలియదు. అందువల్ల ఖచ్చితంగా మ్యారిటల్ స్టేటస్, మ్యారేజ్ అవసరం. అలానే మీరు పిహెచ్డి కూడా చేసుకోండి, దానిలో తప్పేం లేదు. కానీ రెండు సిమిలర్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు మ్యారేజ్ చేసుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో, ప్రాబ్లమ్స్ లేని వాడు ఎవడు ఉండడు. కానీ ప్రాబ్లమ్స్ని మనం సొల్యూషన్ చేసుకొని జరిగిన దాన్ని మర్చిపోయేటట్టుగా ఉండాలి. ఇప్పుడు కూడా అదే గుర్తుపెట్టుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. అది మానవుడి యొక్క లక్షణం. కాబట్టి ప్రత్యేకంగా మీరు రెమెడీస్ చేసుకోండి అమ్మా. శుక్రుడు, శని, కేతులు రెమెడీస్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ నా నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. మేడం నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. నా పేరు కృష్ణ. 23 మార్చి 1987 ఉదయం 11 గంటలు. 23 మూడో నెల మార్చి. ఓకే. 1987. ఓకే. ఉదయం 11 గంటల 5 నిమిషాలు, పూర్వాషాఢ నక్షత్రం 1వ భావం. ఎక్కడ జన్మించారండి? నూజివీడు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం చేద్దామా, వ్యాపారం చేద్దామా అని. అంటే లాక్డౌన్ ముందు జాబ్ చేస్తామండి, ప్రజెంట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాం. అది ఎలా ఉంటే, ఏది చేసుకుంటే బాగుంటుంది కనుక్కుందామని గురువు గారిని అడుగుదాం అని చెప్పి. అలాగేనండి, నేను ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వినండి. 23వ తారీఖు 3వ నెల 1987. ఓకే. సమయం వచ్చేసి 11 గంటల 5 నిమిషాలు ఉదయం. అవును. నూజివీడు అన్నారు, ఉద్యోగం చేయాలా, బిజినెస్ గురించి అని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగేనండి, గురువు గారితో మాట్లాడండి. హలో. హలో, నమస్కారం సార్. నమస్కారం. నూజివీడులో ఉంటారా మీరు? అవునండి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అది వరకు ఏం చేశారు మీరు? ఏమైనా ప్రొఫెషన్ చేశారా? ఏం చదువుకున్నారు? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? ఒక కాలేజీలో నాన్ టీచింగ్ స్టాఫ్ గా చేశారు. ఓ, నాన్ టీచింగ్ స్టాఫ్ గా పనిచేశారు అక్కడే. ఇప్పుడు మీ జాతక ప్రకారంగా ఎలా ఉంటుందంటే అండి, కొన్ని ప్రొఫెషన్స్ చేయాల్సి వస్తుంటుంది. అంటే మనకి జాతక పరంగా ఏదైతే అనుకూలంగా ఉంటుందో అవి చేస్తేనే మనం ముందుకు రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు కొన్ని ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే గురుచండాల యొక్క దోషం అనేది బాగా ఎక్కువగా ఉంది జాతకంలో. ఇప్పుడు కూడా జూపిటర్ ప్లానెట్ రాహుతోటి కన్జంక్షన్ అయితే ఫైనాన్షియల్ పరంగా వీక్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే సమస్య అనేది కరెక్ట్ రోడ్ మ్యాప్ అనేది దొరకదు మీకు. అంటే రోడ్ మ్యాప్ దొరకపోవటం కారణం ఏంటంటే ప్లానటరీ యొక్క పొజిషన్ అనేది కొంత అనుకూలంగా లేకపోవటం వల్ల ఏంటంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది మీకు. అంటే డైలమా ఎక్కువగా ఉంటుంది. ఈ డైలమా స్థితి నుంచి మనం బయటికి రావడానికి ఏంటంటే మీ జాతక పరంగా ఈ గురుచండాల యొక్క దోషం అనేది ఖచ్చితంగా తొలగాలి. అదొకటి ఫస్ట్ పాయింట్.
తర్వాత గురుచండాల యోగ దోషం ఉంది, కొంత సర్పదోషం కూడా జాతకంలో ఉంది. అదొక సిస్టమ్. అయితే మీరు ఏ ప్రొఫెషన్ చేస్తే కొద్దిగా అనుకూలంగా ఉంటుందన్న విషయంలో మీరు వ్యాపారం అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, వ్యాపారం చేయండి ఖచ్చితంగా. ఆ వ్యాపారంలో ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధించిన పూజా స్టోర్స్ కానీ, అలానే ఏదన్నా సంబంధించిన మన వాటర్ సంబంధించిన బిజినెస్ కానీ, అంటే వాటర్ ప్లానెట్స్ ఉంటాయి కదండి, ఆ వాటర్ ప్లానెట్ సంబంధించిన బిజినెస్ కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే ఫ్యాన్సీ స్టోర్స్, అంటే ఫ్యాన్సీ స్టోర్స్ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే బుక్ షాప్స్, అంటే బుక్ షాప్స్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ ప్రొఫెషన్స్ అన్నీ కూడా మీరు ముందుకు వెళ్ళాలి. అలా వెళితేనే ఈ వృత్తి ప్రజెంట్గా ఈ వృత్తి ప్రొఫెషన్ చేస్తేనే మీకు అనుకూలంగా ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి చూడండి, ఏదైనా డౌట్ వస్తే నాకు కాల్ చేయండి. పోతే అలాగే గురుగారు, మరొక కలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. పేరు? దుర్గామహేశ్వరి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. దుర్గామహేశ్వరి. అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఒకటో తేదీ. ఓకే. ఏడో నెల. తొంభై తొమ్మిది. సమయం? సమయం 2:40. మధ్యాహ్నం అమ్మ? ఏంటండి 2:40 మధ్యాహ్నం అంటున్నారా? ఎక్కడ జన్మించారు? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలాగే అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ టైం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వినండి. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 1/7/1999. సమయం వచ్చేసి 2:40 మధ్యాహ్నం. హలో 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 అవును మేడం. చదువు గురించి ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును మేడం. అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. గురువు గారిని మాట్లాడుతున్నా అమ్మ. అమ్మ ఏం చదువుకుంది? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్. కంటిన్యూ చేసుకోమని చెప్పండి. కొంత మానసికంగా స్ట్రగుల్ అనేది బాగా ఎక్కువగా ఉందమ్మా, మానసికంగా కొద్దిగా ఆలోచన చేస్తూ ఉంటుంది విషయాలన్నీ కూడా. అంటే ప్రతిదాని కూడా ఒక చిన్న విషయాన్ని కూడా పర్టికులర్గా భూతద్దంలో చూసినట్టు ఉంటుంది ఆ అమ్మాయి. అందువల్ల కొద్దిగా సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అమ్మాయి జాతకంలో. కాబట్టి కొద్దిగా ఆ అమ్మాయి ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, కానీ వివాహం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చెప్పినా చెప్పకపోయినా వివాహం గురించి చాలా జాగ్రత్త ఉండాలమ్మా. వివాహం గురించి చాలా జాగ్రత్త ఉండి ముందుకెళ్ళండి. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. శ్రీజ. ఏంటండి? శ్రీజ అండి మా పాప. శ్రీజ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/9/1999. ఉదయం 9:10. ఎక్కడ జన్మించారు? మిర్యాలగూడ అండి. మిర్యాలగూడ. అవునండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం అయింది కానీ కొంచెం చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి, ఎలా ఉంటుంది అని. డేట్ ఆఫ్ బర్త్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 14/9/1999. సమయం వచ్చేసి 9:10 ఉదయం. అవునండి. మ్యారిటల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురువు. నమస్కారం అమ్మా. మా పాప వివాహం 8:10 అయింది గురువు గారు. 9:10 కదమ్మా. ఉదయం. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పమ్మా. ఇప్పుడు 11 అయింది గురువు గారు మా పాప వివాహం. 10 నడుస్తుంది. అయితే చిన్న చిన్న గొడవలు అయితేనే ప్రస్తుతానికి ఇక్కడే ఉంది మా ఇంటి దగ్గర. ఎలా ఉంటుందని తెలుసుకుందామని గురువు గారు. జాతకపరంగా కొంత అనుకూలంగా లేదమ్మా. ఫస్ట్ మీరు చూపించుకోలేదా? చూపించలేదు గురువు గారు. అమ్మాయి జాతకంలో శుక్రుడు రాహుతోటి బాగాలేదమ్మా, అనుకూలంగా లేదు జాతకపరంగా. ఎందుకంటే వివాహ పరంగా బాగా ఎక్కువ దోషం ఉంది. మీరు ఫస్ట్లో చూపించలేదు కానీ జాతకపరంగా సప్తమ స్థానంలో అంటే 7వ స్థానంలో గురుశనుల యొక్క కలయిక అనేది బాగా ఎక్కువ ఉందమ్మా. అదొకటి బాగాలేదు, శుక్రుడు రాహు కూడా బాల. ఆ అమ్మాయి కొంచెం మానసికంగా బాగా ఆందోళన చెందుతుందమ్మా. దానికి పరిష్కారం చేసుకుంటే, ఎందుకంటే కుజుడు బాల, గురువు శని బాల, శుక్రుడు రాహు కూడా బాగాలేదమ్మా. అందువల్ల ఆ జాతక పరంగా దోషాలని నివారణ చేసుకోండి. నివారణ చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. అయితే ఏదైనా విషయాలున్నా కూడా నా నెంబర్కి మీరు ఫోన్ చేసి
నాకు ఫోన్ చేయండి, విషయం ఫోన్ చేస్తే నేను మీతో మాట్లాడతానమ్మా. హలో హలో చెప్పండి. చెప్పండి అమ్మా. స్వామి, నా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే ఓకే అమ్మా, మీ డేట్ చెప్పండి. డేట్ 16/7/1988. 16/7/1988. టైం ఉదయం 7:30 శనివారం రోజు. 7:30 to 8 మధ్యలో పుట్టారు కదా? అవును స్వామి. ఏ ఊర్లో పుట్టారు? నెల్లూరు. ఉదయం పుట్టినా? అవును. ఓకే, ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, అండ్ ఇంకా పెళ్లి గురించి అండ్ జాబ్ లో కూడా గ్రోత్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. జాతక పరంగా ఆరోగ్య పరంగా కూడా ప్రాబ్లమాటిక్ ఉందమ్మా. ఆరోగ్య పరంగా కూడా అనుకూలంగా లేదు మీకు, ఎందుకంటే 6వ స్థానంలో శని అనేవాడు ఉన్నాడు. గ్రహస్థితి ప్రకారంగా, ప్లానటరీ పొజిషన్ ప్రకారంగా అనుకూలంగా లేదు. మానసికంగా కొంత ఒత్తిడి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యారేజ్ లైఫ్ విషయంలో పెద్ద ప్రాబ్లమాటిక్ అనేది ఉండదు, కానీ మిగతా విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా జాతక పరంగా దోష నివారణ చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ కాల్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ అండి? మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు ప్రసూన్ అమ్మ, మా అబ్బాయి పేరు అడగాలండి. మీ అబ్బాయి జాతకం అడుగుతున్నారు కదా, మీరు చెప్పండి కొద్దిగా. నవంబర్ ఫస్ట్ తారీఖు. ఒక్క నిమిషం అమ్మా, నవంబర్ ఫస్ట్ 92. టైం ఆదివారం సాయంత్రం 6:30 to 6:30 అండి. 6:30 to 6:30 కదా? అవునండి. ఏం చేస్తుంటాడమ్మా బాబు? ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి, ఆటో ఇప్పించాము ఆ రెంట్కి. ఆటో జాతక పరంగా కొద్దిగా ఆరోగ్య పరంగా కొంచెం ధనపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఫైనాన్షియల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. గురువు సంబంధించిన దోషాలు ఏమ్మా? గురువు పరంగా దోషాన్ని మీరు నివారణ చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి. నెక్స్ట్. హలో 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 చెప్పండి అమ్మా. మా చెల్లి గురించి మాట్లాడాలి. చెప్పండి చెప్పండి. పేరు గౌరీ. పేరు గౌరీ, ఓకే అమ్మా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నాకు. డేట్ వచ్చి 91. ఓకే. 2025 ఫిబ్రవరి. 2025 ఫిబ్రవరి. ఓకే. అమ్మాయికి మ్యారేజ్ అయింది కానీ హస్బెండ్ తో కొంచెం ప్రాబ్లం స్వామి. అవునా? ఓకే. టైం చెప్పమ్మా. ఏ టైం? అమ్మాయి పుట్టిన టైం చెప్పండి. పుట్టిన టైం సరిగ్గా తెలియదు. అవునా? ఓకే. 25th. ఎప్పుడు మ్యారేజ్ అయిందమ్మా? ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ అయిందా? ఓకే. మీరు కరెక్ట్ టైం అనేది యాక్చువల్గా యాక్యురేట్గా టైం అనేది ఉండాలి. పర్లేదు, నో ప్రాబ్లం. అయితే జాతక పరంగా మీ వాళ్ళ జాతకంలో ఏంటంటే శుక్రుడు అనేవాడు అనుకూలంగా లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయమ్మా. సప్తమాధిపతి కూడా కొంత అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. భర్త ఏమంటున్నాడు? వెళ్తుంది అమ్మాయి. అయితే జాతక పరంగా దోషాలు అనేవి తొలగించుకొని మీరు ముందుకు వెళ్ళండి అమ్మ. ఖచ్చితంగా ఏంటంటే శుక్రగ్రహం అనేది బాగలేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాతకపరంగా ఏదైతే దోషాలు అనేవి ఉంటాయో మనం జాతకపరంగా తొలగించుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మ. చెప్పండి. హలో హలో నమస్కారం. నమస్కారం, చెప్పండి. నా పేరు సిద్ధయ్య అండి. సుమి. నా డేట్ ఆఫ్ బర్త్ 4/11/1983 సార్ గురుగారు. 4వ తారీఖు కదా? 4/11/1983.
1983. అవునండి. టైం వచ్చేసి సమయం ఉదయం 8:23 గురువు గారు. 8:23. అవునండి. ఎక్కడ పుట్టారు మీరు? గుంటూరు అండి. 8:23 ఉదయం పూట. అవునండి. ఏం చేస్తుంటారు మీరు? నేను మామూలుగా ఇంతకుముందు ముందు టాక్టర్ మేస్తున్నాను గురువు గారు. పెళ్ళైనాక మామూలుగా కొద్దిగా వ్యవసాయం పొలం ఉంటే పొలం పని చేసుకుంటా ఉన్నాను. కొంత ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి మీకు? అవును గురువు గారు. ఆర్థిక పరంగా కొద్దిగా ఎంత చేసినా కూడా కష్టానికి తగ్గ ఫలితం అనేది ఉండదు. గురువు కేతు రాహుతోటి కాంబినేషన్ ఏర్పడ్డాడు. ఎందుకంటే గురు చండాల యోగ దోషం అనేది బాగా ఎక్కువగా ఉంది. దాంతోపాటు మానసిక ఆందోళన కూడా బాగా ఎక్కువగా ఉంది. మానసికంగా కూడా ఆందోళన ఉండటం ఏమి లేదు. నువ్వేం ఆలోచన చేయొద్దు. ప్రస్తుతం మానసికంగా వస్తుంటాయి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలకు కూడా మనం కూడా ఎదురీత అనేది ఉండాలి. అయితే ఏంటంటే మీరు వీలైతే గురువారం రోజున శనగలు అనేది మీరు ఎక్కడైతే ఉంటారో గుంటూరులో ఉన్నారు కదా, కేజీ శనగలు అనేవి దానం చేయండి. దానం చేయటం వల్ల గురువు యొక్క దోషం పోతే, అలానే మీరు తప్పకుండా ఆదివారం రోజు సర్పదానం అనేది చేయటం వల్ల కూడా కొంత మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందయ్యా. నెక్స్ట్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. మా అమ్మాయి వివాహం ఎప్పుడు అవుతుంది, జీవితం ఎలా ఉంటుందనుకుంటున్నారు సార్? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/7/2001 ఉదయం 9 గంటలకి జన్మించిన తిరుమల. ఓకే. 25వ తారీఖు 7/2001. 7/2001. టైం? ఉదయం 9 గంటలకి సార్. ఉదయం 9 గంటలకు. ఓకే. ఏ ఊర్లో పుట్టిన అమ్మాయి? మిర్యాలగూడ. మిర్యాలగూడ. ఏం చదువుతుంది అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్ ఇప్పుడు ప్రస్తుతం చదువుతుంది. కొంత మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి. మీరు ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా అప్పుడప్పుడు కొంత ప్రాబ్లమాటిక్ అనేది ఉంటుంది, కానీ ప్రాబ్లమాటిక్ ఉన్నా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఇవి మిగతావన్నీ కూడా ఆలోచన చేయకుండా ఆరోగ్యపరంగా ఒకటి హెల్త్ పరంగా జాగ్రత్త ఉండాలి. మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారేజ్ సంబంధించిన విషయాలు జాగ్రత్త ఉంటే సరిపోతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నెక్స్ట్. హలో చెప్పండి అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. మా అబ్బాయి 28 మార్చి. 28 మార్చి ఉండమ్మా, నిదానంగా చెప్పండి. 28 మార్చి 94. మధ్యాహ్నం 2 గంటలకు పుట్టారండి. మధ్యాహ్నం 8 గంటలకి. 2 గంటలకి. 2 గంటలకు. ఓకే. అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉండిద్ది? పిల్లలు ఉన్నారు అబ్బాయికి, పెళ్ళి అయ్యింది, అది కనుక్కుందా. అబ్బాయి రాశి ఏ రాశి వచ్చింది చెప్పరా పంతులు గారు. వినండి అమ్మా. ఆ అబ్బాయి చిత్తా నక్షత్రం కన్యారాశి అవుతుందమ్మా. చిత్తా నక్షత్రం కన్యారాశి ఉంది. ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు కొద్దిగా స్ట్రగుల్ అనుభవిస్తూ ఉంటాడు. అంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటాయి, చిక్కులు వస్తుంటాయి బాగా. ఆ చిక్కుల్ని కొద్దిగా ఏదైనా సరే ఉన్న విషయంలో వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని జాగ్రత్తగా కాపురం ఫ్యామిలీ పరంగా ముందుకెళ్ళటం అనేది మంచిదమ్మా. అయితే ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఎక్కువ వస్తాయి, కాబట్టి జాతక పరంగా దోషం ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకోండి అమ్మా. హలో చెప్పండి. హలో నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/9/1987 సంవత్సరం. 1987 సార్. 1987. ఏం చేస్తుంటారు మీరు? మేము టీచర్ సార్. టీచర్. టైం ఎన్నింటికి? మధ్యాహ్నం 2-3 సార్. మధ్యాహ్నం పూట. ఏ ఊర్లో పుట్టారు? చిలకలూరుపేట సార్. చిలకలూరుపేట. ఏం చేస్తుంటారు మీరు?
టీచర్ని సార్, టీచర్ ప్రైవేట్ టీచర్ సార్. ప్రైవేట్ టీచర్ సార్. ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను సార్, వచ్చే అవకాశం ఉందా? గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది, కానీ డిలే అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంది. డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ప్రయత్నం అనేది కొంచెం గట్టిగా ప్రయత్నం అనేది చేయండి, అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ నమస్కారం. నమస్కారం చెప్పండి. నమస్కారం. నమస్కారం చెప్పండి అయ్యా. మా బాబు 7/7/2007 రాత్రి సార్ గురువు 7/7/2007 రాత్రి 9:45 పుట్టాడు మా బాబు. సెవెంత్ క్లాస్ అవుతుంది సార్. ప్రాబ్లం ఏందయ్యా? 2007 రాత్రి శనివారం రాత్రి 9:45 పుట్టాడు. చెప్పండి. బాబు భవిష్యత్తు సెవెంత్ క్లాస్ అవుతుంది సార్. జాతక పరంగా బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కానీ సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరేం ఆలోచన చేయొద్దండి, భగవంతుని ఆరాధన చేయండి. కొద్దిగా బాబుకి ఏంటంటే శివాలయంలో కొంత అభిషేకం అనేది చేపించండి, అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ 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 హలో 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 చెప్పండి అయ్యా. మా బాబు గురించి తెలుసుకున్నామండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/5/5 పదో తారీఖు 5వ నెల 1990 1990 మధ్యాహ్నం 2 గంటలకి ఓకే. ఏం చేస్తుంటాడు బాబు? బాబు మేస్త్రి పనిచేస్తాడండి. ఏమిటి విషయం? ఆడు ఎప్పుడు సరిగా ఇంటి దగ్గర నిలబడడు, ఊర్లో నుంచి తిరుగుతుంటాడు, ఒక రూపాయి సంపాదడు. అదే అబ్బాయి జాతక, అబ్బాయి జాతక పరంగా గురువు అనేవాడు కొద్దిగా అనుకూలంగా లేడు. జాతక పరంగా సైకలాజికల్గా అతను స్ట్రాంగ్గా ఉండే అవకాశం అనేది బాగా ఎక్కువ లేదు. ఎందుకంటే జాతక పరంగా కూడా ప్రాబ్లమాటిక్ అనేది ఉంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటేనే ఆయనకి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ హలో 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 అవునండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 81 సెప్టెంబర్ 12 సెప్టెంబర్ 12 2:15 2:15 పేరు జితేందర్రెడ్డి. మధ్యాహ్నం పుట్టమ్మా పుట్టింది? మధ్యాహ్నం అండి. ఏ ఊర్లో పుట్టారు? మహబూబాద్ అండి. మహబూబాబాద్ వరంగల్ డిస్టిక్ మహబూబాబాద్? మహబూబాద్. అవును అర్థమైందండి, అది డివిజన్ అయింది కదా. ఏం చేస్తుంటారు బాబు? ఏం చేస్తుంటారు? కాలేజీలో చెప్పేదండి, ఫస్ట్ ర్యాంక్ ఏం లేదు. ఏదమ్మా? ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పేది, ఫస్ట్ ర్యాంక్ ఏం లేదు. ఇంజనీరింగ్ కాలేజీలో చెప్తున్నారా? ఫ్యాకల్టీగా చెప్తున్నారా? చెప్తారు కానీ ఇప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చి తీసేసాను. తీసేది. అదే కరోనా ఎఫెక్ట్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అలా జరుగుతుందేమో. ఏమిటి మీ సమస్య? ఏంది ఇబ్బందులు పడుతుందండి, కొంచెం పర్సనల్ ప్రాబ్లం బాగున్నది. జాతక పరంగా మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో కానీ ప్రతి విషయంలో ఆయనకు ప్రాబ్లమాటికే ఉందమ్మా. ఎందుకంటే ఆరోగ్య పరంగా కూడా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ధనపరంగా పెద్దగా అనుకూలంగా లేదు, ఫైనాన్షియల్ పరంగా కాబట్టి దాని యొక్క దోషాన్ని నివారణ చేసుకుని ముందుకెళ్ళండి. నెక్స్ట్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో 30వ తారీఖు 3వ నెల 1977. టైం ఎన్నిటికి? 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో. 6 గంటల నుంచి 7 గంటల వరకు మధ్యాహ్నం. ఉదయం పూట సాయంత్రమా? సాయంత్రం. సాయంత్రం ఓకే.
ఏ ఊర్లో ప్లేస్ ఆఫ్ బర్త్? అమలాపురం. అమలాపురం, ఓకే. అమలాపురం తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్. ఏం చేస్తుంటారు ఈయన? నేను బిజినెస్ చేస్తాను. మీరే మీ జాతకమేనా? ఇల్లు ఎప్పుడు కట్టుకుందామని అడుగుతామని. ఇల్లు అనేది ఇప్పుడు ప్రజెంట్ మీకు జాతక పరంగా కొద్దిగా అనుకూలంగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అంతా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అనేది అనుకూలంగా ఉంటుంది. అయితే మానసికంగా కొంత ఆందోళన చెందుతుందా? ఆందోళన అనేది మీరు తొలగించుకొని ముందుకు వెళ్ళండి. అయితే మీకు గృహయోగం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు, గృహయోగం అనేది మీకు ఖచ్చితంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, మనకి మనం ప్రతిరోజు కూడా జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా అన్ని విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఒక బర్త్ చార్ట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే ప్రతిరోజు కూడా మనకు ఆదివారం దగ్గర నుంచి కూడా, అంటే సండే నుంచి కూడా సాటర్డే వరకు కూడా మనకి రకరకాల విషయాల మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఆస్ట్రాలజర్ వచ్చి ప్రజల యొక్క సమస్యల్ని ఏవైతే ఉంటాయో ఆ సమస్యల్ని మనం పరిష్కారం చేసే దిశలో మన టీవీ సివిఆర్ ఓం ఛానల్ అనేది చేపట్టింది. అయితే ఇది ప్రతి వాళ్ళకు కూడా అవసరం. అంటే ప్రతి వాళ్ళకు కూడా పునరపి జననం, పునరపి మరణం అన్నారు. ఈ ప్రతి వాళ్ళకు కూడా పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు కూడా రకరకాల సమస్యలు అనేవి వస్తుంటాయి. ఈ సమస్యల్లో ప్రతి విషయంలో కూడా సమస్యలను మనం ఎదురీత అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం స్ట్రాంగ్గా పిల్లర్గా ఉంటే ఏ సమస్య ఇచ్చినా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఎప్పుడు కూడా ఆ సిద్ధపడటానికి కూడా చాలా ఉంటాయి. మనిషి పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు కూడా వాళ్ళకి మ్యారిటల్ స్టేటస్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో కానీ, కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ, పిల్లలకు సంబంధించిన విషయాల్లో కానీ, అలానే ప్రమాదాలు కానీ, అవమానాలు కానీ, రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ ఇష్యూస్ ప్రతిదీ జరిగింది కదా అని మనం మనసులో భావన అనేది పెట్టుకోకూడదు. పెట్టుకోవాలి, ఎంతవరకు పెట్టుకోవాలి అంతవరకు పెట్టుకోవాలి, తర్వాత రిమూవ్ చేయాలి. స్ట్రాంగ్ ఫౌండేషన్గా జీవితంలో ముందుకెళ్తేనే మనకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఆస్ట్రాలజర్ని మనం పిలిపించి ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా అందరినీ కూడా, ప్రజల యొక్క సమస్యల్ని మనం ఖచ్చితంగా ఛానల్ ద్వారా పరిష్కారం చేయాలని, మన ఛానల్ ఖచ్చితంగా ఇది ఈ విషయం మీద కంకణం కట్టుకుంది. అందరూ కూడా ప్రజల సమస్యలను మనం పరిష్కారం చేయాలి, ప్రజలు అనుకూలంగా ఉండాలి, వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి సివిఆర్ హోమ్ ఛానల్ అనేది ప్రతిరోజు కూడా ముందుకు వస్తుంది. వాళ్ళని ఎలా పరిష్కారం చేయాలనే విషయంలో చాలా మన ఛానల్ అనేది బాగా గ్రోత్లో ఉంది. ఈ ఛానల్ విషయంలో కూడా మనకి ప్రత్యేకంగా అందరినీ పరిష్కారం చేయాలి. ప్రజలందరూ కూడా సర్వే జన సుఖినోభవంత అనే కాన్సెప్ట్ తోటి మనం ముందుకెళ్తున్నాం. అలాగనే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది వచ్చింది. ఎందుకంటే రవి సంక్రమణం అనేది జరుగుతూ ఉంటుంది. రవి సంక్రమణం అంటే ఏంటంటే మనకి 12 సంక్రమణాలు ఉంటాయి. చాలామందికి కూడా తెలియదు 12 సంక్రమణాలు ఉంటాయని. ఈ 12 సంక్రమణాల్లో రవి ఎప్పుడు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటుంది. ఈ మారటం వల్ల ఏంటంటే సంక్రమణం అనేది జరుగుతుంది. ఈ సంక్రమణాల్లో ప్రత్యేకంగా ఉండేదంటే మకర సంక్రమణాన్ని మనం ప్రత్యేకంగా తీసుకుంటాం. అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఏర్పడుతుంది కాబట్టి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి రవి ప్రవేశంతో మకర సంక్రమణం జరుగుతుందని, అలానే మనకి ఎప్పుడైతే మరి కర్కాటక సంక్రమణం అంటే దక్షిణాయనం ప్రారంభమవుతుందని కూడా మనకు తెలుసు అందరికీ కూడా. అయితే ఇక్కడ ఈ ప్రతిరోజు కూడా సంక్రమణం, ప్రతి సంక్రమణంలో శ్రేష్టమైందే. ఇక్కడ శ్రేష్టమంలో ఎలా ఉంటుందంటే మేషరాశిలో రవి ఉన్నా మరి తులారాశిలో రవి అంటే సంక్రమణం జరిగితే దీన్ని ఒక ప్రత్యేకంగా విశ్వ సంక్రమణం అంటారు. అంటే మీనరాశిలోంచి మేషరాశిలోకి రవి మారడాన్ని, అలానే కన్యారాశిలోంచి తులారాశిలోకి రవి మారడాన్ని విశ్వ సంక్రమణం అని అంటారు. అలానే ప్రతిదీ కూడా ఇలా సంక్రమణాలు చాలా ఉన్నాయి. ఈ సంక్రమణాల్లో మనకి వృషభంలో కానీ, అలానే మనకి సింహంలో కానీ, ఏదైతే వృశ్చికంలో కానీ, కుంభంలో కానీ ఇలాగ రవి సంక్రమణం జరిగితే దాన్ని మరి విష్ణుపద సంక్రమణం అని అంటారు. అలానే మిథునం దగ్గర నుంచి కూడా కన్యాలో కానీ, ధనస్సులో కానీ, మీనంలో కానీ ఉంటే సంక్రమణం జరిగిందనుకోండి, రవి ప్రవేశం జరిగిందనుకోండి, దాన్ని మరి సంక్రమణ దాన్ని కూడా మనం షడశీతి సంక్రమణం అనేది అంటాం. అందువల్ల దీనికంటే మించింది ఏంది అంటే సంక్రమణం ఏంటంటే మకర సంక్రాంతి. అంటే ధనుసు రాశిలోంచి రవి ప్రవేశించిన దాన్ని మకర సంక్రమణం అంటారు. అంటే విశ్వ సంక్రమణం కంటే కూడా విష్ణుపద సంక్రమణం అనేది గొప్పది. విష్ణుపద సంక్రమణం కంటే కూడా షడశీతి సంక్రమణం అనేది గొప్పది. షడశీతి సంక్రమణం కంటే కూడా ఆయన సంక్రమణం అనేది గొప్పదని చెప్పబడింది. ఆయన సంక్రమణం అంటే ఏంటంటే ధనుసు రాశిలోంచి రవి మారడాన్ని ఆయన సంక్రమణం అని అంటారు. అలానే మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి రవి మారడాన్ని ఆయన సంక్రమణం అంటారు. ఆయన సంక్రమణానికి 16 గడియలు ముందు, 16 గడియలు వెనక,
అంటే ముందు వెనక భాగాన్ని మరి సంధి అంటారు. ఈ సంధిలో కూడా మనం ఏది కూడా 16 గడియలు ముందు కానీ 16 గడియలు వెనక కానీ మనం ఏది కూడా శుభకార్యాలు నిర్వహించుకోకూడదని శాస్త్రంలో చెప్పాడు. అందువల్ల మకర సంక్రమణం పుణ్యకాలం అని చాలా శ్రేష్టమైంది. అలానే కేవలం ఉత్తరాయణాన్ని దక్షిణాన్ని కూడా ఎప్పుడు కూడా రెండు కళ్ళు లాంటివి కూడా ఒక రెండు కాళ్ళు అనేది ఉండాలి. ఎప్పుడు కూడా చాలామంది అనుకుంటారు ఉత్తరాయణము దక్షిణాయనము ఎప్పుడు కూడా అవన్నీ కూడా సమాంతరమైనది, ఈక్వలైజేషన్ ఉన్నది. యాక్చువల్గా అయితే రెండిటికి కూడా వాల్యూ ఉన్నది. మనం సాధారణంగా ఒక కాలు బాగుంటే ఒక ఇంకో కాలు మీద నడవలేం. అందువల్ల ఆయనం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా సూర్యభగవానుడు తిరుగుతూ ఉంటుంటే ఆయనాలు అనేవి ఏర్పడుతుంటాయి. కాబట్టి రెండు ఆయనాలు కూడా ఎప్పుడు కూడా శ్రేష్టమైంది. అంటే ఒక ఆయన ఉపాసనా ఫలం అనేది, ఇంకో ఆయన పితృదేవతలకు మంచిదని చెప్పబడింది. కాబట్టి అన్నీ కూడా ఆయనాలనేవి, ఆయనం అనేది ఖచ్చితంగా రెండు ఆయనాలు మంచిదే. తప్పకుండా భగవంతుని ఆరాధన చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే కొద్దిగా ఏదైనా సరే జాతకాల్లో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ప్రజలకు ఉంటే ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కాల్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమాటిక్స్ ఉందనుకోండి, ఆ ప్రాబ్లమాటిక్స్ సొల్యూషన్ చేసుకోవాలి. సైకలాజికల్గా మనం ప్రాబ్లమాటిక్స్ వచ్చింది కదా అని మనం మానసికంగా ఎప్పుడు కూడా కుంగిపోకూడదు. మానసికంగా వచ్చింది, ఏదైనా ప్రాబ్లమాటిక్ వచ్చిందనుకోండి, దాన్ని రెక్టిఫై చేసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి, జీవితంలో జరుగుతుంటాయి, ప్రతిదీ కూడా జరుగుతుంటాయి, దాన్ని సొల్యూషన్ చేసి మనం ముందుకెళ్ళామనుకోండి, తప్పకుండా మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా మీరు వీక్షిస్తుండండి. మంచి సలహాలు మా ఛానల్ ద్వారా మీరు తీసుకోవటం వల్ల మీరు మంచి జరగాలని మా ఛానల్ ద్వారా అందరికీ కూడా చెప్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు.